వెంకటగిరి నియోజకవర్గం ఇంచా మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. కందుకూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు బహిరంగ సభ పెట్టుకుంటే ప్రభుత్వ భద్రత కల్పించకుండా పోలీసులు ప్రభుత్వం చోద్యం చూశారు. ఇది మీ వైఫల్యం కప్పిపుచ్చుకోవడందుకు మా కందుకూరి టీడీపీ ఇంచా ఇంటి నాగేశ్వరరావు ఎక్కడ హైదరాబాద్ లో తన ఇంట్లో ఉంటే దొంగచాటుగా వెళ్లి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రకు పూర్తి భద్రత కల్పించారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నామని చెప్పి చీకటి జీవో నెంబర్ 1 ఇచ్చి పబ్బం కడుపుకుంటున్నారు, మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఈ రోజు ప్రజలు ఇసిగిపోయి వేసారని ఏ ప్రోగ్రామ్ పెట్టినా విపరీతంగా వస్తున్నారు, పాదయాత్ర కూడా అదే విధంగా వస్తారు. దాన్ని ఓర్చుకోలేక ఈ చీకటి జీవోలు ఎన్ని కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో మేము ఈ విధంగా ఆలోచించుంటే జగన్మోహన్ రెడ్డి ఒకరోజు పాదయాత్ర చేసి పెడతాము. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నుండి కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా ఉంటే ఆయనకి ఏం కావాలో అన్ని కూడా కల్పించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకోవాలి, అది మర్చిపోయి ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఉండాలని చెప్పని అంశాలు వేస్తూ చీకటి చీవలు రిలీజ్ చేస్తూ ఇవన్నీ పెడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. గతాన్ని ఒకసారి గుర్తించుకుని చెప్పి కూడా తెలియజేస్తాం. వృద్ధులుగా పనిచేస్తున్నారు కానీ ఇది మళ్ళా నేను పనిచేయాలనేది లేదు. ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారో కన్సిస్టెంట్గా ఉండి వీటిని మేము చేయాలి కానీ అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తే రేపు మీరు అనుభవిస్తారు తప్పదని కూడా చెప్పి వాణిస్తాను. ఎవరైతే ఓవర్గా హెచ్చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా రేపు ఉప్పు తిన్న వాళ్ళు నీళ్ళు తాకమన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వందలను కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకెన్నో రోజులు లేదు, 15 నెలలే టైం ఉంది. ఈ 15 నెలల తర్వాత వీళ్ళు పడేటువంటి పాటలు కూడా మళ్ళీ అప్పుడు గుర్తు చేసుకోవాలి కూడా తెలియజేస్తా ఉన్నాం.